పొలిమేరల్లో ప్రాణాలు ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులు వెనక్కి పంపిన తెలంగాణ పోలీసులు ఆందోళనకు గురైన కోవిడ్ రోగులు వారి బంధువులు శుక్రవారం రాత్రి నుంచి అనుమతిట వారంతా కోవిడ్ రోగులు వారంతా కోవిడ్ రోగులు ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో అత్యవసర వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు అంబులెన్సుల్లో బయలుదేరారు తెలంగాణలోకి ప్రవేశించిన వెంటనే పోలీసులు అడ్డుకున్నారు ఆసుపత్రి ధృవీకరణ పత్రం తెలంగాణ ప్రభుత్వ ఈ పాస్ ఉంటేనే రాణిస్తామని చెప్పి వెనక్కి పంపారు పుల్లూరు టోల్ ప్లాజా రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది దీంతో పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు వారి కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు కోవిడ్ బాధితుల్లో కొంతమంది అంబులెన్సుల్లో ఆక్సిజన్ పై ఉన్నారు పోలీసులను బతిమాలిన ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ వెనుదిరిగారు గురువారం రాత్రి పది గంటల నుంచి మొదలైన ఈ వాహనాల నిలిపివేత శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ మధ్యాహ్నమే స్టే విధించిన ఆదేశాలు అందలేదంటూ పోలీసులు నిలిపివేతను కొనసాగించారు మరోవైపు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంశంపై మాట్లాడుతూ తెలంగాణ నిబంధనలు కఠినంగా ఉన్నాయని మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు అంబులెన్సులు ఆపడం మంచి సాంప్రదాయం కాదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించినట అయితే ఈ మన బాతాల పోసేటికి ఏమాత్రం బుద్ధి ఉండదు ఇప్పుడు వాళ్ళు అంటారు హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధానే కదనా అని అన్నారు అనుకో వాళ్ళ రాజధానికి వాళ్ళు రావద్దా అని అంటారు అయినా ఆపే హక్కి ఎవరిచ్చిరీ నాకు ఈ దేశంలో ఏ పౌరుడు అయినా సరే ఏ రాష్ట్రానికైనా పోవచ్చు ఒక పేషెంట్ని ఆపడం అంటే అతని హక్కును కాల రాస్తున్నట్టు కదా జీవించే హక్కును కాల రాస్తున్నట్టు సో అందుకోసమే హైకోర్టు తిట్టింది నిజంగా మరి ఈ అంబులెన్సులు రానియమని అంటే ఇప్పుడు ఒడిశాకు మనవులు ట్యాంకర్లు పంపిరు ఏది ఆక్సిజన్ ట్యాంకర్లు మరి ఏపీ మీదకేలా రావాలి అవి మేము రానియమంటే కథమే కా అందుకే ఈ చిక్కల పనులు బంద్ చేయాలి నీ డొల్లతనం బయటపడుతుంది ఇక్కడ వైద్యం డొల్లతనం బయటపడుతుందని రాణిస్తలేడు మీరెవరు అడ్డుకోవడానికి బాధితులు సరిహద్దులో చనిపోవాల్సిందేనా అంబులెన్స్లను ఆపడం రాజ్యాంగ విరుద్ధం తెలంగాణ సర్క్యులర్ పై హైకోర్టు ఆగ్రహం తక్షణం అమలు నిలిపివేస్తున్నట్లు ఆదేశం ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వచ్చే కోవిడ్ రోగులు ఆసుపత్రిలో బెడ్లు కేటాయింపునకు సంబంధించిన ధృవీకరణ పత్రం చూసి చూపి కంట్రోల్ రూమ్ నుంచి అనుమతి పొందాకే రాష్ట్రంలోకి అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల పదకొండున జారీ చేసిన సర్క్యులర్ను సర్ సర్క్యులర్ అమలును హైకోర్టు నిలిపివేసి నిలిపివేయకపోతే ముద్దుపెట్టుకుంటారు సలహా పేరుతో సర్క్యులర్ జారీ చేసి ఇతర రాష్ట్రాల వారి రాకపోలను అడ్డుకోజాలరు మీరా మీలా సర్క్యులర్ జారీ చేసిన ఒక్క రాష్ట్రం ఏదైనా ఉంటే చూపండి ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రులు ఉంటారు బుర్రునోడు ఉంటాడు మన తాన బుర్ర లేదా లొడపీసు లేదా బైరూపులోడు ఏం తెలియదు ఏ రాష్ట్రమైనా ఇట్లా జారీ చేసిందా ఉంటే చూపియారని అన్నది ఏ చట్టాలైనా ఉత్తర్వులైనా రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే రాష్ట్రాల మధ్య రాకపోకలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం కోవిడ్ సోకి అల్లాడుతూ అంబులెన్సుల్లో వచ్చిన బాధితులు అనుమతులు పొందలేకపోతే సరిహద్దులోనే చనిపోవాల్సిందేనా ఈ సర్కులర్ రూపొందించింది ఎవరు వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో నోటీసులు జారీ చేస్తామని చెప్పి హైకోర్టు చెప్పింది ఇటువంటి హైకోర్టు ఉన్నది కాబట్టి అంతో ఇంతో న్యాయం జరుగుతుంది ఈ అరాజకానికి జర ఒక అడ్డుకట్టబడ్డట్టు అవుతుంది లేకపోతే మొత్తం అరాచకమే అసలు తెలివి లేదా కేసీఆర్కు మన ఏదో పెద్ద తెలివి తెలివి లేదా ఏమైనా దోపిడీలు ఉన్న కేడ లేదా ఆయనకు